నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతలకు షాక్ తగలనుందా తెలంగాణలో హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ జిల్లాలో పోటీ చేయడానికి సన్నద్దమవుతుందా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవటానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్న మజ్లిస్ అధినేత తెలంగాణలోను హైదరాబాద్ను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు తాపత్రయపడుతున్నారా ఎంఐఎం పోటీ చేస్తుందన్న టాక్తో ఆందోళన చెందుతున్న అధికార పార్టీ నేతలు ఎవరు లెట్స్ వాచ్ తెలంగాణలో హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ జిల్లాల వైపు చూస్తోంది వచ్చే ఎన్నికల సమయానికి జిల్లాల నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తోందట ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీ వర్గాలు అత్యధికంగా ఉన్నారు జిల్లాలోని కామారెడ్డి బోధన్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలపై ఎంఐఎం అధినేత ఓవైసీ గురిపెట్టారట అయితే గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం బీఆర్ఎస్ కి మద్దతుగా ఉన్న ఎంఐఎం పార్టీ వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్లోని రెండు నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలో దింపాలని యోచిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది నిజామాబాద్ అర్బన్ బోధన్లో పోటీలో ఉంటామని కేడర్ సంకేతాలు ఇచ్చేశారట ఆ పార్టీ చీఫ్ దీంతో ఎంఐఎం లీడర్లు యాక్టివిటీస్ పెంచాలని డిసైడ్ అయ్యారట ఇంతవరకు బాగానే ఉన్న నిజామాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు వార్తలు లీక్ కావడంతో గులాబీ పార్టీలో టెన్షన్ మొదలైందట ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు కరువైందట మజ్లిస్ పార్టీ పోటీ చేస్తే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారు అసలు పోటీ చేసే ఆలోచనలో ఉందా అని సదరు ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారట బరిలో లేకుండా చూసేలా సకల ప్రయత్నాలు మొదలెట్టేశారట సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముస్లిం మైనార్టీ వర్గాలు ఎక్కువగా ఉండడంతో ఎంఐఎం నుంచి ఎవరైనా అభ్యర్థులు బరిలో నిలిస్తే తమ గెలుపు కష్టమే అని లోపల పడుతున్నారట జిల్లాలోకి ఎంఐఎం ఎంటర్ అయితే ఎలా ఎదుర్కోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట నిజామాబాద్ అర్బన్ బోధన్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ నేత మీర్ మజాజ్ అలీ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను పక్కకు నెట్టి రెండో స్థానంలో నిలిచారు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పదమూడు డివిజన్లలో గెలిస్తే ఎంఐఎం పదహారు డివిజన్లలో సత్తా చాటింది ఇక బోధనలోనూ బీఆర్ఎస్ నుండి రెండుసార్లు అదే సామాజిక వర్గానికి చెందిన షకీల్ అమీర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు షకీల్ గెలుపులో ఆయన సామాజిక వర్గం ఓట్లు కీలకంగా పనిచేశాయి మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులకు ఎంఐఎం పదకొండు వార్డులు గెలుచుకుంది ఇలా రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ పట్టు పెంచుకుందట అయితే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుందట దీంతో ఆ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకలా సాగిందట కానీ మజ్లిస్ ఇప్పుడు స్టాండ్ మార్చుకుంటుందట రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ డిసైడ్ అయ్యిందట నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి మీర్ మజా ఖలీలు టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురు చేశారట బోధనలోను గట్టి అభ్యర్థి కోసం గాలిస్తున్నారట మజ్లిస్ నేతలు అయితే ఇటీవల మున్సిపల్ సమావేశంలో మజ్లిస్ పార్టీ నేతలు ధర్నా కూడా చేశారు తాము మద్దతు ఇస్తే మేయర్ అయ్యారని తమకే ఫండ్స్ ఇవ్వడం లేదని స్థానిక బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారట దీంతో స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకుని వీరిని సముదాయించారట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేస్తే నిజామాబాద్ అర్బన్ బోధనలలో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయంపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది దీంతో ఆ పార్టీకి మజ్లిస్ టెన్షన్ పట్టుకుందట ఎలాగైనా ఈసారి కూడా ఆ పార్టీని హైదరాబాద్కు పరిమితం చేసేందుకు గులాబీబాస్ ఎంఐఎం చీఫ్తో సంప్రదింపులు జరపాలని జిల్లా స్థానిక నేతలు కోరుతున్నారట గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిందట అందుకే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఈజీగా గెలిచారని టాక్ వినిపిస్తోంది ఇప్పుడు మజ్లిస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవడంతో లెక్కలు మారిపోతాయని చర్చ సాగుతోంది అలా కాకుండా చేయాలని గులాబీ బాస్ టచ్ టచ్లో ఉంటున్నారట నిజామాబాద్ జిల్లా స్థానిక నేతలు ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మజ్రీస్ ను పోటీ చేయకుండా నిలువరించాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి